సార్, ఒక మాట వినిపిస్తోంది, ఎన్కన్వెన్షన్ అనేది చాలా ఆకస్మికంగా తెరపైకి వచ్చింది, బుల్డోజర్లు వెళ్లాల్సిన జెన్వాడ ఫామ్ హౌస్ ల మీదకి రాత్రికి రాత్రి ఏం జరిగిందో, ఎన్కన్వెన్షన్ సైడ్ డైవర్ట్ అయ్యాయి బుల్డోజర్లు. నేను మిమ్మల్ని మీరు నన్ను ఏమనంటే నన్ను అంటే అన్నావు వాళ్ళని కూర్చుంటాం అని చెప్పేసి నేర్చుకుని దేవాపారం ఇక్కడ స్టార్ట్ చేశారు. జరుగుతా ఉంది, దోశ పెట్టి అన్ని జరుగుతాయి. ఎక్కడన్నా పొరపాటున ఉద్దేశపూర్వకంగా స్వార్థపూరితంగా న్యాయమైనటువంటి చెరువుల్లో కూడా ఖాళీ చేయకుండా పోతే అప్పుడు రేవంత్ రెడ్డి పట్టుకుంటాం, ఏమేమి వదిలిపెట్టాం, ఆయన సక్రమ పద్ధతి చూసాడు లేదో పరిశీలిస్తాం. వన్ ఫైన్ మనీ మొత్తం ఒక చోట కాలేదు, సక్రమంగా చేశారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు దాకా వాళ్ళకి వచ్చిన సార్ దీన్ని పెట్టి కట్టారు. ఇప్పుడు ఒక్క ఫైన్ మనీ మొత్తం కూల్చేయడం సాధ్యం కాదు, దానికంతా మెన్ మెటీరియల్ ఎవ్రీథింగ్ ఉంటాయి. క్రమం స్టార్ట్ అయ్యింది, ఆ క్రమం స్టార్ట్ అయ్యి పూర్తి పూర్తి అయిపోయింది అంటారు అనుకోండి, అప్పుడు జనైన్ నీటి బయటపడుతుంది, అప్పుడు ఫైట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా జెన్వాడ ఫామ్ హౌసెస్ పైన చర్యలు తీసుకుంటుందా హైడ్రా అంతా డేర్ చేస్తుందా అనే క్వశ్చన్. ఎందుకు అంటే అందులో ప్రతిపక్ష పార్టీల వాళ్ళ ఫామ్ హౌస్లు ఉన్నాయి అనే దానికంటే స్వతహాగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రుల ఫామ్ హౌస్లే ఎక్కువగా ఉన్నాయి అనేది ఒక వార్త. నేను అనేది అలాంటి మా వాళ్ళు ఉంటే కూడా ఎవరైనా సరే నేను ఖాళీ చేశాను చెప్పాడు రేవంత్, అదే మాట పని నిలబడు, అట్లే కొనసాగించు, దానికి రాజీ పడబాకు, రాజీ పడితే మళ్ళీ మా జెండా ఇద్దరు వస్తాయి చెప్పి చెప్పాము. ఇప్పుడు ఇదే మాట చెప్తున్నా. నిన్న కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్, మీరు చూసారో లేదో, పక్క రాష్ట్రంలో వాల్మీకి స్కామ్ ఒకటి కొనసాగుతుంది, అక్కడ గవర్నమెంట్ కూలిపోయే ప్రమాదం ఉంటే ఖచ్చితంగా తెలంగాణపై ఎఫెక్ట్ పడి ఇక్కడ కూడా ప్రభుత్వానికి ఇబ్బందికర వాతావరణము, ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా కూలిపోయే ప్రమాదం ఉంది, ఒక డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణలో కొనసాగుతూ ఉన్నాయి, హైడ్రా కూడా అలాంటిదే అని ఆయన వ్యాఖ్యానించడం. అదే ఇప్పుడు వాళ్ళ వీళ్ళు చేసే పనుల్లో టీఆర్ఎస్ గెల్టీకి ఫీల్ అవుతా ఉంది, గెల్టీకి ఫీల్ అయినప్పుడు దానికి అర్థం అనేకం పెడుతున్నారు, దాని ఇదో ఇదో పెట్టి దేని దానికి సపరేట్ చూసుకుంటారు. అటువంటి జనవరి ప్రాబ్లమ్స్ ఏదో వస్తే మేము కాంగ్రెస్ గవర్నమెంట్ చూసుకుంటుంది, దానికోసం మనం బాధపడాల్సిన అవసరం ఉంది, దానికోసం దీంతో దీనికి పోటీ పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే వాల్మీకి స్కాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ అది కర్ణాటకలో జరుగుతున్న ఇష్యూ ఎఫెక్ట్ తెలంగాణ గవర్నమెంట్ పైన ఇంపాక్ట్ చూపిస్తుందని అనుకోవాలా? ఏ స్టేట్ కా స్టేట్ అనమ్మా, ఏ స్టేట్ కా స్టేట్ లో ప్రజానికానికి అనుకూలంగా ఉన్న గవర్నమెంట్ ఉంటాయి, లేకపోతే ఆ స్టేట్ లో అంజాయి కాబట్టి ఈ స్టేట్ పోవాలి అక్కడ లేదు, ఆ స్టేట్ కా స్టేట్ చూసుకుంటారు, ఈ స్టేట్ ఈ స్టేట్ చూసుకుంటారు తప్ప ఒక స్టేట్ లో జరిగినటువంటి అన్యాయం ఈ స్టేట్ లో అన్యాయం జరుగుంటే అప్పుడు ఎఫెక్ట్ అవుతుంది. లేదు కర్ణాటక జరిగిందా కాబట్టి అంటే అది కేవలం విడ్డూరం అనేటువంటి ఆర్గ్యుమెంట్ తప్ప ఇంకోటి కాదు. ఓకే సార్, బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉందంటారు రాష్ట్రంలో? ఒకవైపు ఏమో బీజేపీలో విలీనం అంటే ఒక వార్త, కలిసి ఉంటున్నాయి రెండు పార్టీలు సఖ్యతగా ఉంటున్నాయని మరో వార్త, అందులో కలిసే పోతుంది అని మరో వార్త, మీరు ఎలా చూస్తూ ఉన్నారు బీఆర్ఎస్ అవసరం ఉందా బీఆర్ఎస్ కి బీజేపీలో కలిసేంత అనివార్యం? కాదు, విలీనం అనే సంగతి నాకు తెలియదు కానీ లివింగ్ టుగెదర్ లాగా ఉన్నారు వాళ్ళు, లివింగ్ టుగెదర్ ఇప్పుడు కొత్త తాత్పర్యం. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటే మేము ఎందుకు కలుస్తామండి బీజేపీలో అని వాళ్ళు అంటున్నారు, నాకు కూడా ఒక నాయకుడు కనిపించాడు కాదు, కానీ బీజేపీకి టీఆర్ఎస్కి మధ్య అండర్స్టాండింగ్ ఉంది, ఉండబట్టే కొన్ని కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయితే దీన్ని తెలంగాణకు సంబంధించి రాష్ట్రానికి కావాల్సిన హక్కుల పైన బీజేపీని ఒత్తిడి తీసుకోలేకపోయారు, అందులో అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి దానివల్ల నష్టం వచ్చింది, దానివల్లే వాళ్ళు నష్టపోయి బీజేపీ గెలిచింది, లేకపోతే 4 పార్లమెంట్ సీట్ నుండి 8 పార్లమెంట్ సీట్కి జంప్ అయ్యారు, టీఆర్ఎస్ బోడి కొట్టుకుపోయింది. అన్హోలీ అడ్జస్ట్మెంట్స్ ప్రజానికి తెలిసింది కాబట్టి దాన్ని ఓడించారు. ఇప్పుడు కూడా అది అనేది వెళ్ళాం బయటపడలా, ఇప్పుడు కూడా కేంద్రంలో వచ్చే బిల్స్ మొత్తం వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి వ్యతిరేకించడం లేదు, రాజ్యసభలో ఉండేవాళ్ళు అందులో వాళ్ళకి ఉన్న మాట వస్తుంది. విలీనం అంటారా, ఇది ఒక విడ్డూరం వార్త ఏమిటంటే టీఆర్ఎస్ ఏమంటారంటే రేవంత్ రెడ్డి బీజేపీలో చేస్తాడు అని అంటారు, వీళ ఏమంటారంటే టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ జరిపోతారు, కేసీఆర్కి గవర్నర్ పదవి ఇస్తారు, కేటీఆర్కి ఇంకా చేస్తారు అని చెప్తున్నాడు. అంటే టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలో చేయలేదు, ఈయన చెప్తాడు ఏంటంటే చెప్తాడు, నీ పార్టీ అక్కడ నువ్వు చూసుకోరు కానీ నీ పార్టీ వాళ్ళు బీజేపీ పోయి టీఆర్ఎస్ కలుస్తుందో టీఆర్ఎస్ పోయి బీజేపీ కలుస్తుందో నువ్వు చెప్పాలి కానీ, అదేవిధంగా టీఆర్ఎస్ వాళ్ళు కూడా రేవంత్ రెడ్డికి పోయి ఇంకా కలుసు అని చెప్పి వాళ్ళు చెప్పడానికి అని ఒక ఏ పార్టీకి ఆ పార్టీకి చూసుకున్నాయా, మీరు మీరు కడుక్కోండియా, ఇంకొకరిని కడుగుతారు మీరు. రైట్. నిన్న ఈ హైడ్రాకి సంబంధించి ఎంఐఎం అసదుద్దీన్ కూడా స్పందించారు, హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా ఈ బఫర్ జోన్స్ ఎఫ్టీఎలు ఈ గ్రీన్ జోన్స్ అన్నీ కూడా అప్లికబుల్ కావా, ఒకవేళ ఉంటే నెక్లెస్ రోడ్డు లేదా జలవిహార్ ఇలాంటివి కూడా కూల్చాల్సిన అవసరం ఉంటుంది, మన సెక్రటేరియట్ కూడా అందులో భాగమే కదా అనే వ్యాఖ్యను ఆయన చెప్పారు. మీ జోన్కి వచ్చారు కాబట్టి అందరిపై చెప్తున్నారు, మీరు న్యాయం అన్యాయం మీరు తెలుసుకోండి,
అంటే నిజంగానే ఆ చుట్టూ కూడా అవి ఉన్నాయి కనిపిస్తున్నాయి. నేను చెప్పిన మీ పోటీ ఏంటి? ఇప్పుడు మీరు తప్పు చేశారు, నేను జోలికి వస్తున్నారు, అప్పుడు మీరు అందరికీ చెప్తున్నారు. అప్పుడు నుంచి అంటకుండా చెప్పలేదు, చెప్పలేదు. ఇప్పుడు మీ జోలికి వచ్చాడు, మీరే ఉన్నారు, దాని జోలికి ఉంటారు, అన్నిటికీ పోతా ఉంటున్నాడు, ఎక్కడైనా మేము పిలుస్తూ ఉంటున్నాడు, చూద్దాం రేపే వద్దాం. తర్వాత ముఖ్యమంత్రి మేము అంటున్నాం, మీరు అఖిలపక్షం వేయండి, ఇది క్లారిఫై చేయండి అని చెప్తున్నాం, చూద్దాం. సార్, మీరు ఎన్డి కూటమిలో ఉన్న పార్టీ నేతగా నేను అడుగుతున్నాను, కాంగ్రెస్ చేస్తున్న పనులు ఎక్కడో స్లైట్లీ బ్రాడ్గా ఆలోచిస్తే మీకు అనిపిస్తుందా ఏదో కొంచెం ప్రతీకార చర్య, పని కట్టుకొని ఆ పార్టీకి ఇబ్బంది కలిగించిన నాయకులు లేదంటే ఆహ్వానిస్తే రాని నాయకుల వెంట పడుతూ ఉన్నట్టుగా? ఎందుకంటే ఇప్పుడు నాగార్జున అయిపోయింది, అఫ్ కోర్స్ ఒక టాలీవుడ్ సీనియర్ హీరో. ఆయన ఒక ప్రముఖ హీరో, అది పక్కన పెడితే కూల్చాల్సిన ఇంకా అక్రమ కట్టడాల లిస్ట్ ఉంది అని చెప్పి లీకులు ఇస్తున్నారు. అందులో ఒక మల్లారెడ్డి, ఒక పల్ల రాజేశ్వర రెడ్డి, ఒక అసదుద్దీన్ ఓవైసీ కాలేజ్, ఇలాంటివన్నీ వినిపిస్తూ ఉన్నాయి. వాళ్ళకన్నా కట్టారు కదా, ఇంజనీరింగ్ కట్టుకున్నారు కదా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరివి లేవా సార్, ఓన్లీ బీఆర్ఎస్ ఉన్నాయండి. నేను అది కూడా చెప్తానమ్మా, ఎవరిది ఉండినా మీరు ఖాళీ చేయించండి, ఎవరితో మీరు పక్షపాతం నిర్వహించినా కూడా జనం ఊరుకోరు, కమ్యూనిస్ట్ పార్టీ మేము ఊరుకోము అని చెప్తున్నాం. అయితే మనం ఫైన్ మైన్ మొత్తం కట్టేమని కూల్చుంటే కుదరదు, దానికి టైం ఉంటుంది. ఆ టైం లోపల చేయకపోతే ఎక్కడ పక్షపాతం వైఖరి ఉంటే జనం తెలుస్తుంది, మేము కూడా ఫైట్ చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ కొనసాగుతుంది సార్, ఆ కాలేజ్లను కూల్ చేస్తే అక్కడ చదువుతున్న పిల్లలు, వాళ్ళ కుటుంబాలు, ఆ పేరెంట్స్, వాళ్ళ జీవితం మొత్తం కట్టేది వ్యాపారం చేసుకుంటూ ఉంటే అది కొనసాగాలనా? అది మీరు కట్టింది అక్రమం, అది మీరు ప్రత్యేకంగా చూసుకోవాలా? అంటే మీ జోలికి వస్తే జనం అంతా గుర్తొస్తారా? వాళ్ళ ఊరికి అది చెప్పారు చదువు, మేము జీతం ఎంత వసూలు చేస్తాం వాళ్ళ దగ్గర నుంచి, పిండి వసూలు చేస్తారు కదా, మరి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఉంది, అదేమన్నా. అందువల్ల మీరు ఏదో పెద్ద సర్వీస్ చేస్తారో కాదు, మీరు స్వార్థపూరితంగా కోట్ల రూపాయలు సంపాదించడానికి ఎడ్యుకేషన్ పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నారు. ఇప్పుడు మీ జోలికి వస్తే మీ మొత్తం న్యాయం చూస్తారు, జనం చూస్తారు, విద్యార్థులు చూస్తారు, ఆ విధంగా మేము ఫ్రీ ఎడ్యుకేషన్ ఏం చూద్దాం? కే పాల్ లాంటి వ్యక్తి కూడా 100 నుంచి 500 కోట్లు ఒకరి దగ్గర నుంచి వసూలు చేయడానికి టార్గెట్ పెట్టుకొని వసూళ్లకు పాల్పడితే వాళ్ళు ఇవ్వని పక్షంలో వాళ్ళపైన హైడ్రా అనే ఒక బాంబు వేస్తుంది ప్రభుత్వము. ఇవన్నీ వస్తుంటాయి తల్లి, సోషల్ మీడియా వచ్చిన తర్వాత. ఎందుకంటే ఆర్థికంగా అంత పుష్టిగా ఉన్న నాయకు, ఇప్పుడు అక్కినేని నాగార్జున మీరే అంటున్నారు చాలా బిగ్ షాట్ అని చెప్పి, మల్లారెడ్డి కూడా మన అందరికీ తెలుసు, పల్ల రాజేశ్వర రెడ్డి గారి గురించి కూడా అందరికీ తెలుసు, కొంత ఆర్థికంగా బాగా బలంగా ఉన్న నాయకులే కదా. అందుకే చెప్తున్నా, మీకు ఆర్థికంగా బలం ఎక్కడి నుంచి వచ్చింది? దురాక్రమం ద్వారా భూమిని ఆక్రమించి దానిలో వ్యాపారం చేసి దాని నుంచి కోట్లు సంపాదించి ఇప్పుడు కోట్లు పడగలెత్తి మేము పెద్ద గొప్ప వాళ్ళము, మమ్మల్ని మీకు ఎలర్జీ అంటున్నారు, అది ఎట్ట పోతుంది? అది దానికి సంబంధం లేదు. ఇప్పుడు నేను చెప్తుంటే ఒక ప్రక్రియ స్టార్ట్ అయింది, స్టార్ట్ అయిన వెంటనే అన్ని అది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి అంటే అంత మ్యానుఫ్యాక్చర్ మంత్రం లేదు, అందరిపైన గప్పకి మంత్రం చేసి తీసేయడానికి టైం పడుతుంది. ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, ఆ ప్రాసెస్ స్టార్ట్ అవనియండి, దాన్ని ఎక్కడ లోపాలు ఉంటే దాన్ని తప్పనిసరి చేద్దాం. మీరు అక్రమంగా ఆక్రమించి బిల్డింగ్ కట్టేసి కోట్ల రూపాయలు సంపాదిస్తుంటే మేము ముందు వస్తున్నారు, మీరు మమ్మల్ని ఎలర్జీ మీకు రాజకీయ ఖర్చు అంటారు. రాజకీయ ఖర్చు అంటే మన నాగార్జున ఏ రాజకీయ పార్టీ లేదు కదా, ఆయన ఖర్చు ఏముంటుంది? కేవలం రాజకీయ అర్థం పెట్టుకుని మీ అవినీతిని దాచిపెట్టడం ప్రయత్నించబాకండి, మీ ఫ్రాంక్ చూద్దాం. త్వరలో బిగ్ బాస్ కూడా స్టార్ట్ అవబోతోంది. బిగ్ బాస్ అనేది ఒక హీన సంస్కృతికి ప్రతిబింబం, దాని జోలికి పోవాలని నా ఉద్దేశం. బట్ ఇప్పుడు 3-4 రోజుల్లో ఆ షో మళ్ళీ స్టార్ట్ అవుతుంది, నాగార్జున గారిని తప్పించాలి అని బాబు గౌడ్ నాగార్జున గారు ఎవరు వచ్చినా కూడా అదే మాట్లాడతాం, నాగార్జున స్థానంలో ఎవరు వచ్చినా అదే మాట్లాడతాం. ఎందుకంటే వస్తా నువ్వు గొంగళ కూర్చొని శుద్ధులు చెప్తాడు కూర్చుంది, అందులో ఎంత మంచివాడు కానీ అడిపెడితే ఆ ఫిలాసఫీనే హీనమైన ఫిలాసఫీ, అనైతిక ఫిలాసఫీ, దాని జోలికి పోబాకండి, సమాజానికి చెడు సంఖ్యలు తెలుస్తాయి అని చెప్పి చెప్తున్నావు. నాగాన్ని తప్పించి ఇంకోటి పెట్టా కూడా అదే మా బాణి ఇట్టే కొనసాగుతుంది. సార్, బీజేపీలో ఎంపీ అభ్యర్థులు 2 సెక్షన్స్ అంటే 2 డిపార్ట్మెంట్స్గా వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. రఘునందన్ గారేమో పూర్తిగా హైడ్రాన్ సమర్థిస్తున్నారు, ఈటల గారేమో పూర్తిగా వ్యతిరేకిస్తూ మాట్లాడారు. మీ అయ్యా జాగీర్ అని రేవంత్ రెడ్డి పైన ఫైర్ అయ్యారు, చూసారా? అది పార్టీ బీజేపీ వాళ్ళు తెలుసుకోవాల్సిన సమస్య, అది అది బీజేపీ వాళ్ళు ఎంతగా తెలుసుకోవాల్సిన సమస్య, దాన్ని జోలికి పోను, వాళ్ళు పరిష్కారం చేస్తారు. ఎలా చూడాలి, ఒక సిద్ధాంతమే ఉండాలి, వాళ్ళ పార్టీ స్టాండ్ వాళ్ళు చెప్పాలి హైడ్రా మీద. ఇప్పుడు ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క విధంగా దానిపైన స్పందిస్తే బీజేపీ స్టాండ్ ఏమని అనుకుంటారు ప్రజలు? అదేనమ్మా, రఘునందన్ చెప్పిన వాదన నేను సమర్థిస్తున్నాను,
ఆయన బీజేపీ కాదు అని చెప్పింది కరెక్ట్. అది ఆయన పార్టీ వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారు, అది కూడా పార్టీ వాళ్ళు తెలుసుకోవాల్సిన సమస్య. అది అది మేము దాన్ని జోక్యం పుచ్చుకోలేము. రైట్ సార్, ఇక్కడ తెలంగాణలో పార్టీని పునర్నిర్మిస్తాము, తిరిగి ఘన కీర్తిని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని చంద్రబాబు నాయుడు గారు దాదాపు నిన్న రెండో మీటింగ్ ఇక్కడ అధికారికంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పెట్టడం జరిగింది. ఎలా చూస్తారు టీడీపీకి పునర్వైభవం తెలంగాణలో అవకాశం ఆస్కారం ఉందంటారు? అంటే టీడీపీకి ఇప్పుడు కూడా కేర్ ఉన్నారు, ఓట్ బేస్ పోయింది. ఇప్పుడంటే ఆయన 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 బేస్ మొత్తం ఆంధ్ర, తెలంగాణ కాదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో బలమైన పార్టీ ఉండేది, ఇప్పుడు కేడర్ ఉన్నది తప్ప మ్యాచ్ పోయింది, ఓటింగ్ స్ట్రెంగ్త్ పోయింది. ఇప్పుడు ఆ కేడర్ ఒత్తిడి తీస్తున్నారు మళ్ళీ పార్టీ పెట్టని చెప్పింది. ఆయనే రద్దు చేసుకుని పోయాడు, ఆయనే రద్దు చేసుకుని పోయి మళ్ళీ ఆయన ఇప్పుడు కొనుగోలు ప్రయత్నిస్తున్నాడు. ఇది చేసిన మాకు అర్థం కాదు, దానివల్ల పెద్ద ప్రయోజనం ఉంటుందని నేను అనుకోవడం లేదు. సరే వాళ్ళు ప్రయత్నం చేసుకో, తప్పే ఉంది, ఎవరిబడి ఆ ట్రై చేసుకుంటున్నారు, కానీ అది పెద్దగా సక్సెస్ అవుతుంది అనే అభిప్రాయం నాకు లేదు. అంటే ఏపీలో అధికారంలో ఉండడం వల్ల ఇక్కడ కొంత ఫోకస్ పెడితే కొంత పుంజుకోవచ్చు అనే అదే సెట్ బ్యాక్. ఏపీలో అధికారం ఉంది కాబట్టి ఇక్కడ సెట్ బ్యాక్ వస్తుంది, ఎందుకంటే ప్రతి కంపేర్ వస్తుంది. అందువల్ల దీని వాళ్ళకి భవిష్యత్తులో నష్టం తప్ప లాభం ఉండదు. అయితే వాళ్ళ పార్టీ వాళ్ళు స్థాపించుకుంటుంటే నేనే అభిలేఖ పెట్టాను కదా, పెట్టుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నారాయణ గారు, మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు థ్యాంక్స్ అలాట్. ఇది మొత్తానికి నాగార్జున ఖచ్చితంగా కబ్జా చేశాడు, అక్కడ క్లియర్ కట్గా నేను వెళ్ళి చూస్తే కనిపిస్తుంది అని చెప్తున్నారు. ఇంతకాలం కూడా వసూలు చేసిన అమౌంట్ కూడా తిరిగి వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయాలి, హైడ్రా నిష్పక్షపాతంగానే పనిచేస్తే బాగుంటుంది, అలా పనిచేస్తుందని కూడా ఆశిస్తున్నాను అంటున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ ఆపర్చునిటీస్ వేర్ డ్రీమ్స్ మీట్ రియాలిటీ. At Sun International Institute of Tourism and Management, we pride ourselves on being a world-class institution dedicated to nurturing talent and shaping careers. Sun International, Hyderabad, Vishakhapatnam.